कांग्रेस सेकंड लिस्ट रच्चा टिकट दक्कने नेतल धर्ना निरसनलु गांधी भवन पै विष्णुवर्धन रेड्डी अनुचरुल दाड़ी पार्टी जेंडाल दहनम पार्टी की कोंदरु राजीनामा रेबल गा पोटी चेस्तामनि हेच्चरिकलु అభ్యర్థులను మార్చకుంటే నా సత్తా ఏంటో చూపిస్తాను జంగా రాఘవరెడ్డి అంటే మునుగోలు రెబల్ గా బరిలోకి దిగుతానని చలమల కృష్ణారెడ్డి అన్నారు. కన్నీటి పర్యంతమైన సుభాష్ రెడ్డి, ముర్సుకోల సరస్వతి, మాధవరెడ్డి. మాధవరెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లిస్ట్ రచ్చ జరుగుతా ఉంది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటన పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ ఆశించి భంగపడిన లీడర్లు ధర్నాలు నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొందరు పార్టీని వీడగా మరికొందరు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్తున్న రెబల్ గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తీవ్ర అసంతృప్తికి గురైన కొందరు నేతలు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతమయ్యారంటూ ఒక వార్త. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళొకరు టికెట్ కొట్టకపోయినోళ్ళొకరు ఉన్నారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఈ సీటు నాకు రావాలనుకుంటది కానీ ఈయననే గెలవాలని కోరుకోరు. కాబట్టి అది జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్ ను గద్దె దించాలని తీన్మార్మలన్న టీమే 10 మెట్లు దిగి వచ్చి ఆ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నప్పుడు మీరు కూడా తొందరపడొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరిని అకామిడేట్ చేయకపోవచ్చు, కానీ ఓపికతో ఉండండి. ఇప్పుడు ఒకటైతే నిజం, కాంగ్రెస్ గాంధీ భవన్ మీద రాళ్ళు పడ్డాయి అంటే గాంధీ భవన్ అధికారంలోకి వచ్చినట్లే కాదు. సింపుల్ గా గాంధీ భవన్ కాడ అలజడి దిష్టి బొమ్మల దహనాలి కార్యక్రమం లెక్క అన్నట్టు. సో అక్కడ పార్టీల టికెట్ల కోసం డిమాండ్ ఉందంటే అర్థం ఏంటంటే, ఒకటి డెమోక్రసీ స్వేచ్ఛ ఉన్నదనేది, సాధ్యం కాదు. రెండవది ఏంటంటే, సో కాంగ్రెస్ పార్టీ కొంత మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటి ఒక భావన ఉన్నది. సరే, వీళ్ళకు కూడా ఒక మాట మనం కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే, గడిచినటువంటి 10 సంవత్సరాలుగా సరే ఇప్పుడు పప్పుడు ఇబ్బందులు ఉన్నారు, అన్ని ఇబ్బందులు పడ్డారు, పక్షంలో ఉండి నానా యాతన పడి కేసులు గీసులు జైళ్ల పాలైపోయి ఉన్నారు. పవర్ మీ చేతికి వస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ జెండాకు వస్తా ఉంది, దాన్ని అనుభవించురి. కాంగ్రెస్ అసంతృప్తులకు బీఆర్ఎస్ బీజేపీ గాలం, టికెట్లు దక్కని నేతలతో సంప్రదింపులు, రంగంలోకి దిగిన సీనియర్లు, టికెట్ ఇస్తామని బీజేపీ, అవకాశాలు ఇస్తామని బీఆర్ఎస్ హామీలు ఇస్తా ఉన్నాయట. ఇవే ఈ అవకాశాలు వీళ్ళందరూ కూడా ఒక మాట అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీతో పీకల దాకా కోపం ఉండి ఇబ్బంది ఉండి సమస్యలు ఉంటే పోతే గీత గీత బీజేపీలకు ఉండి, ఆ బీజేపీలో కూడా జాతీయ పార్టీ కాబట్టి ఎంతో కొంత స్వేచ్ఛ ఉంటుంది, కానీ పొరపాటున మీరు కనుక గులాబీ కండువా ముట్టుకున్నా టచ్ చేసినా మీకు ఈ ఎన్నికల ముందే ఎంట్రీ ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక సాటుకు పోయి గొడ 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 ఏడుచుడే రోజు తప్ప ఇంకోటి ఇంకో ఛాన్సే ఉండదు. బయటకు వచ్చి ఖర్చు పిండుకొని వెళ్ళిపోవాల్సిందే. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శేఖర్ లాంటి వాళ్ళే గొడ 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 ఏడిచిన రోజులు ఉన్నాయి. ప్రగతి భవన్ లో ఎంట్రీ ఉండాలంటే గదే పల్లారాజేశ్వరరెడ్డికి, గదే బాలకసుమన్ కు, గదే కేటీఆర్ కు, గదే హరీష్ రావుకు, హరీష్ రావు కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. గుర్తుపెట్టుకోర్రి, ఈ బ్యాచ్ మాత్రం ఉంటుంది. గదే మన ఇది మధుసూనాచారి ఆయన ఉన్నాడుగా, ఎవరు శ్రవణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన, దేశ్పాల్ శ్రీనివాసు, ఈ కేసీఆర్ చుట్టూండేటువంటి బ్యాచ్ కి తప్ప. సార్, సెకండ్ టైం కేసీఆర్ పవర్ వచ్చిన తర్వాత చూసినాం కదా, 6 నెలల పాటు కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయలే. మూడోసారి అధికారం వస్తే ఎవరయ్యా ఈ లోపలికి పోయేటోళ్ళు ఏంటంటే, వీళ్ళు నిద్రలో కూడా లేచి అంతే సార్ అంతే, అదే సార్ అదే కరెక్ట్ సార్ అంటే వీళ్ళు ఆ మాట అని అని అలవాటు అయిపోయి నిద్రలో కూడా అంతే సార్, అది మీరు చెప్పితే కరెక్ట్. అది ఏందయ్యా గట్ల కలవరిస్తున్నాం అంటే, అరే నా డ్యూటీ అనుకున్నా, ఈ భజన గాళ్ళు ఉంటారు అన్నట్టేంట. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అంతెందుక, కేటీ రామారావు ఎంతమంది ఎన్నిసార్లు కలిసిండే జర్నలిస్టులని కలిసిండా, ఇవన్నీ అపాయింట్మెంట్ ఇచ్చిండా జర్నలిస్టులు, కరోనా టైంలో గిలగిల కొట్టి చచ్చిపోతుంటే పట్టించుకోలేదా దుర్మార్గులు. అది మన ఒకవేళ వీళ్ళు ప్రగతి భవన్ కనుక పోయిరు అనుకో, పాపం కేకే ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు, తర్వాత రెండోసారి పవర్ లోకి వచ్చినాక మీరు బాగా అర్థం చేసుకోండి, ఎవరైతే లీడర్లు పార్టీ మారాలి గులాబీ కండువా కప్పుకోవాలన్న లీడర్ బాగా ఆలోచన చేయండి. రెండోసారి కేసీఆర్ కు పవర్ వచ్చిన తర్వాత 6 నెలల పాటు మంత్రివర్గ విస్తరణ జరగలేదు, కేవలం మహమూద్ అలీ ఆయన ఇద్దరు మాత్రమే మంత్రులు ఉన్నారు. రేపు మూడోసారి కేసీఆర్ కు పొరపాటును గృహపాటును అధికారం ఇస్తే 5 ఏండ్లు కొడుకు అయ్యా ఆక కళ్ళును కూడా పక్క పెడతారు. గుర్తుపెట్టుకోరు, వాళ్ళిద్దరే తెలంగాణ నీళ్తారు. ఇదంతా ప్రమాదం.